నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే పంచాయతీ అధికారులదే బాధ్యత. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రైతాంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ముప్పు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామన్న మంత్రి ఈటెల రాజేందర్. అప్పర్ మానేరు నిర్మాణ పనులపై నిర్లక్ష్యం ఎందుకన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్. సిరిసిల్ల నియోజకవర్గ ప్రాంత రైతులకి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణ. రెండు నెలల తర్వాత తెరుచుకోనున్న వేములవాడ రాజన్న ఆలయం దర్శన ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న ఆలయ అధికారులు, భక్తుల దర్శనం ప్రసాదాల విక్రయాలపై సందిగ్ధం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగరటం ఖాయమన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు. కోన్రావుపేట మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై గ్రామ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ సంతోష్, ఎంపీటీసీ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. లేదు, మీరు సీసాలన్నీ మీరు అమ్మేసేయండి, ఎట్లా ఇక్కడ ఉంటాయి కదా. కొనరావుపేట మండలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మూడవ పల్లె విడత కార్యక్రమానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మన మండలమే కాబట్టి గౌరవ అధికారులు కూడా మా జెడ్పీ సిఇఓ గారు, డిపిఓ గారు, డిఆర్డిఏ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడిఓ గారు, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, మండల్ ఎంపీపీ గారు, ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అందరూ మీ వివిధ హోదాలో ఉన్న నాయకులు, సెసు డైరెక్టర్ గారు, అలాగే ప్రెస్ మిత్రులు, ఈరోజు పల్లె ప్రగతి మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా అక్కడ కంప్లీట్ చేసి పల్లె ప్రగతిలో కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, ఇదివరకే రక్తనాది, ప్లేట్లెట్స్ కానీ ఇవన్నిటి గురించి మనము వింటూనే ఉన్నాము. అందులో ఇది కూడా ఒకటి తోడైంది, కరోనా మహమ్మారి కూడా. అందరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు కొంచెం ఏదైనా కూడా తిండి పద్ధతిలో కూడా మంచి పద్ధతిగా ఆహారం తీసుకోడు కానీ చేయడం చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పల్లె ప్రగతిని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని జిల్లాలో అన్ని మండలాల కంటే మా కోనరావుపేట మండలము గౌరవ సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు, అందరి ఆధ్వర్యంలో అధికారులు అందరి ఆధ్వర్యంలో అన్ని మండలాల కంటే మా మండలం ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. అందరికీ విజ్ఞప్తి చేసి అందరికీ నమస్కారం. మండల కేంద్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మేము మా ఫస్ట్ నుండి 8వ తారీఖు వరకు చేపట్టిన సందర్భంగా మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, డిపిఓ గారు, డిఆర్డిఓ గారు, ఇంకా జెడ్పీ సిఓ గారు, ఇంకా మిగిలినటువంటి నాయకులు, ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మేము నిన్న సమస్యలు గుర్తించడం జరిగింది. మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా చేపట్టడం జరుగుతుంది. మాకు ఈరోజు జెడ్పీ చైర్మన్ గారు కానీ, ఇంకా
చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైతులు అలా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి, ఏమైనా ఎక్కువ యూరియా సంచులు వేసుకోవాలని ఎవ్వి వేసుకోవాలని. ఇప్పుడు ఈ రోడ్డు నుండి వెళ్తే ఒక 3 కిలోమీటర్లలో కొండపురము చేరుకోవచ్చు. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు అందరికీ కూడా ధన్యవాదాలు. పల్లెల్లో పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ చందుర్తి మండలంలోని బండపల్లి ఏన్గల్ గ్రామాలలో 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రగౌడ్, సర్పంచులు గౌతమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్ బాబు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు అదే ఇల్లు ఉంటారంటే మందులు తాగుతానంటే దబాయించకండి అమ్మా, ఊరి కోసం చేయించండి. పక్కన పోతు, పక్కన జరుపు, రాష్ట్ర ప్రగతిలో పల్లెలు పట్టుకొమ్మల్లాంటివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 3వ విడత కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీలను సందర్శించి ప్రజలకు పారిశుద్ధ్యంపై, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, సర్పంచ్ ఎంపీటీసీ బుచ్చమ్మ, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్, చాలా మంచిగా పెట్టావు, వెరీ గుడ్. ఇంటి ముందర కూడా ల్యాండ్ వేస్ గా కూడా డిప్యూటీ గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారా? ఆయన ఆదర్శంగా ఆయనకున్న గుంటకుంట జాగల అద్భుతంగా బెండ సాగు చేస్తాడు. వంకాయ ఊడ్చిందేతావు, ఎందుకు ఎత్తున్నావు? రాములను చాలా అభినందిస్తున్నా. ఇవాళ రాముని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరికి ఇంకొక గుంత 100% అవసరం. రామాన మంచిగా ఊర్లో సన్మానం చేసి చేపిద్దాం, బాగుపడితే అందరికి సంతోషం కదా. కుటుంబం ఎంత వయసు ఉంటుంది అమ్మాయికి? ఏమైనా పర్లేదు, ఒకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టిన, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చేయాలి, తర్వాత బియ్యం కూడా ఇవ్వాలి, ఎందుకంటే వేలుముద్ర అరిగిపోయి ఉంటుంది, వీళ్ళకి రానటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇచ్చేయాలని చెప్పిన.
దానికి నిబంధన ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆల్రెడీ డిఆర్ఓ పెడుతున్నాను డిఆర్ఓ పెట్టి ఇచ్చేసేస్తాను గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన పల్లె ప్రగతి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు చుప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో స్థానిక ఈ గ్రామంలో బోయినపల్లి గ్రామంలో వాళ్ళు పనులను పర్యవేక్షించడం జరిగింది ఈ రోజు మొట్టమొదటిగా పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కారం దిశగా రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది ఈ రోజు పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా మరి చెత్తాచెదారాన్ని అదే విధంగా మరి ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను దానిలో ఉన్నటువంటి సిల్ట్ను పూర్తిగా తీసివేయాలని చెప్పి జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు చాలా చక్కగా చేస్తున్నాను కనుక ఆ పారిశుద్ధ కార్మికులను ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా మరి వర్షాకాలం వచ్చేది వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధులు వస్తాయి మనం గతంలో కొబ్బరి నీళ్ళు తాగి ఉన్నాం ముంజకాయలు తిని ఉన్నాం ఆ ముంజకాయలే కానీ తర్వాత కొబ్బరి పరిశుభ్రత పాటించాలి ఎప్పటికప్పుడు మన ఇంటి ముందట ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ పల్లె ప్రగతిలో అధికారులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు ఇది 8 రోజులు జూన్ 1 నుంచి జూన్ 8 వరకు నిరంతరంగా మరి దీన్ని సాధించాలి ఇది దేశానికి ఆదర్శంగా దిక్సూచిగా ఉండేటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా పల్లెలన్నీ కూడా చాలా బాగుపడ్డాయి పల్లెలన్నీ కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో అద్దాలాగా మెరుస్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్య పల్లె ప్రగతిని విజయవంతం చేయవలసిందిగా గ్రామాల్లోని అన్ని వార్డుల్లో సీసీ రహదారులు నిర్మించేందుకు కృషి చేస్తామని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వరదవెల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేట ఎల్లమ్మ ఆలయం ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ భూమిపూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ 2 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను వెచ్చిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం సర్పంచ్ ఆరేపల్లి లత ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య ఉప సర్పంచ్ చంద్రారెడ్డి నాయకులు అంజయ్య ఆరేపల్లి రాజు స్వామి రాజు గ్రామస్తులు పాల్గొన్నారు బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేటలో మండల పరిషత్ నిధుల నుంచి పోచమ్మ టెంపుల్ దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం కొరకై భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి ముఖ్యంగా ఏంటంటే మన పోచమ్మ టెంపుల్కు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు అవుతుందని మన స్థానిక ఎంపీటీసీ గారు సర్పంచ్ గారి యొక్క విన్నపం కొరకు మరి మండల పరిషత్ సాధారణ నుంచి 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇది ఎందుకంటే మన ప్రజల సౌకర్యార్థం మరియు గ్రామస్తులకు అందరికీ రోడ్డు ఉపయోగపడుతుంది కాబట్టి దీని యొక్క కృషి చేసినందుకు సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి జడ్పీటీసీ గారికి పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు జై హింద్ ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలము ముదిమాణిక్యం గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ మిడ్మానేరు కుడికాల్వ పనులకు భూమిపూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు 30 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని రైతులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎన్ని కదా
అటుట అయిపోతున్నాయి అదే అయితే వాళ్ళ ఫస్ట్ దగ్గర ఉన్నాను మెడల్ పొందాను సైదాపూర్ మండలం తిమ్మాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు బోర్లు వేసి బావులు తవ్వి అప్పుల పాలయ్యి కొన్ని వందల ఆటోలలో నిత్యం కరీంనగర్కి పోయి పనిచేసుకునేటువంటి జనములైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కళ్ళ ముందే కనపడుతున్నా ఆ ఫలితానికి నోచుకొని చిరమగీతం పాడి పంట పొలాలకు నీళ్లు తెచ్చుకునేటువంటి బాధ్యతలు మనందరం ఉన్నాం. దీంట్లో రాజకీయాలు అంటే కూడా బతుకు చాలి చూపిస్తాం, ఆ సాయశకలను అందిస్తాం. కాబట్టి దయచేసి పని మీరు వేసుకుంటున్న కాలువగా, మీరు తవ్వుకుంటున్న కాలువగా భావించండి. మీ పంట పొలాలకు వచ్చే నీళ్ళగా భావించి పూర్తి మా ఇంజనీర్లకు కానీ ఇక్కడ జరుగుతున్న పనులు చేసే వాళ్ళకి కానీ పూర్తి సహసగా అందించాలన్నటువంటి దాంతో వచ్చినాం. మేము ఒకటే మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఏ సమస్య వచ్చినా బాధ్యత మాదని చెప్పినాం. మీ ఊళ్ళ పనులు ఉంటాం, మీ పొలాల పనులు ఉంటాం, జరిగే పండగలు ఉంటాం. మాకు ఇంతకంటే పెద్ద పని లేదు కాబట్టి ఎమ్మెల్యేలుగా మీ మంత్రిగా మేము కూడా పూర్తిస్థాయిలో ఉండి ఇంకెక్కడ ఏ ఇబ్బందుల్లో మేము వెంట ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ పనుల జరగడంలో పూర్తి సహకారం అందించమని చెప్పి కోరుతూ మీకు శుభం జరగాలని చెప్పి ఆశిస్తూ సెలవు. కరోనా నేపథ్యంలో ఆలయాల మూసివేత జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు వెసులుబాటు కల్పించడంతో ఆలయాలను పునః ప్రారంభించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించి ఆలయాలకు వెసులుబాటు కల్పించడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శనాలకు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తోంది. సుమారు 2 నెలల తర్వాత దేవదర్శనాలు, ప్రసాద విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ అప్పర్ మానేరు డ్యాంపై మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మిడ్ మానేరు నుండి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరలిస్తున్నారు? ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరుకు ఎందుకు నీటిని తరలించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మరియు జిల్లా మరియు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సాకారం అయిపోయింది, అప్పర మానేరు పూర్తి కాంది, కేసీఆర్ కళ ఎట్లా సాకారం అయింది? వచ్చి మా కార్యకర్తలందరికీ కూడా ఒక మనోధైర్యం కలగ చేసుకొని ఏం బాధపడేది లేదు. ఉన్నోళ్ళు రత్నాలు, రాబోయే కాలం మనది. మళ్ళీ ఏ విధంగానైతే ఒకసారి కాంగ్రెస్ పార్టీ పచ్చగా అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ అందరూ వలస రావడానికి స్టార్ట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు ఉంటుండ్రో వాళ్ళందరికీ తప్పకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏ ధైర్యం కొద్ది ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు, ఎమ్మెల్యే, మంత్రి, ఈ నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా ఆయన ప్రాతినిధ్యం వహించి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధికారం లేక అధికారానికి వ్యతిరేకంగా అణచివేత ఉన్న కాడ కూడా ధైర్యంగా ఉండడం అనేటువంటిది చాలా ప్రశంసించదగ్గ విషయం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా అవసరమైతే కొనుక్కోవడమో లేకపోతే బెదిరించడో లేకపోతే ఎక్కడైనా నిరికీయాలని ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి
మంత్రి పర్యటన చేసినప్పుడు అలా అరెస్టులు చేసేటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంగా కూడా మరి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒక కార్యచరణ తీసుకుంటా ఉన్నాం. మీరు అయిన తర్వాత అదే కార్యచరణ గురించి సమావేశం పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ మా రైతులు చాలామంది ఇక్కడ ఈ మండలాలకు సంబంధించిన రైతులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు మీరు గౌరవెల్లి వినారు, గండిపల్లికి మీరు అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ చేసారు, నిన్ననే హరీష్ రావు మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండు, వినోదరావు మాట్లాడిండు అక్కడ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాం 5 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి మా దగ్గర ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అప్పర్ మానేరు పట్టించుకుంటలేరు, 6 ఏళ్ళు అయిపోయింది అధికారంకి వచ్చి అనే మాట చెప్తా ఉన్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలా కేటీఆర్ గారి సూటిగా అడుగుతా ఉన్నాను, ఇలా మిడిమానేరు నుంచి కొండపోచమ్మకు రంగనాయక్ సాగర్కు మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లబోతాయి? అంతకుముందే ప్రతిపాదించబడి ప్యాకేజీ నెంబర్ 9 ఉన్నటువంటి అప్పర్ మానేరుకి ఎందుకు నీళ్లు రావు? 10, 11, 12 ప్యాకేజ్ దాకా ఎట్లబోతాయి? 10వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 11వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 12వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరు నీళ్ళు ఎందుకు రావు? నీ అసమర్థతతోట లేదా ఉద్దేశపూర్వకంగా మిడిమానేరు నుంచి సిద్దిపేట జిల్లా మీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోవడానికో, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు న్యాయం చేయడానికో తీసుకుపోయి ఇక్కడ రైతుల పుట్టగొట్టడం ఇంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా మేము. ఇవాళ ఒక ఎల్లారెడ్డిపేటలే దాదాపు 2700 ఎకరాలు ఉన్నది పారుతా ఉన్నది ఏది ఆయకట్టు, దాని మొత్తం డీటెయిల్స్ ఇస్తా, ఎంతెంత ఆయకట్టు ఏ మండలంలో పారుతుంది అనేటువంటి డీటెయిల్ కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. దానికి సంబంధించిన ప్రాజెక్టుతో పాటుగా రిపోర్ట్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. మేము అడుగుతున్న ఒకటే, అలా ఇటువంటి పరిస్థితులలో ఒక ఎల్లారెడ్డిపేటకు సంబంధించి 23,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది, మేజర్ కోన్రాపేట దాకా పోయినది. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని, పల్లెలు పరిశుభ్రతకు చిరునామాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కోన్రాపేట మండలంలోని నిజామాబాద్, మామిడిపల్లి, చందుర్తి మండలంలోని బండపల్లి, ఎన్గల్ గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణతో కలిసి సోమవారం పర్యటించారు. మొదట నిజామాబాద్లో పర్యటించిన కలెక్టర్ గ్రామంలో పరిశుభ్రతా పనులు, మురుగు కాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం మామిడిపల్లిలో పర్యటించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఏపుగా పెరగటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మామిడిపల్లి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించకపోవడంతో కలెక్టర్ పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బండపల్లి, ఎన్గల్ గ్రామాల్లో పర్యటించారు. ఈ 2 గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏంటంటే అది యాక్చువల్లీ ఫారెస్ట్, మనకి 2 రీసెంట్గానే అంటే ఫారెస్ట్ నుంచి మనం తీసుకొని కొంత లేట్ అయింది సార్. అది రోజు ఆల్మోస్ట్ అన్ని చోట్ల రేటింగ్ విషయం చేద్దామని కాదు, మీరు ఇంతవరకు పట్టించుకోలే విషయము, మాకు బాధ అనిపిస్తుంది చూస్తే, అది చెప్పడం కూడా బాధ అనిపిస్తుంది. సిరిసిల్లపట్నంలోని 5, 6, 7, 8, 9 వార్డుల్లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్యతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మంత్రి కేటీఆర్ ముందుచూపుతోనే 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాములు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సమన్వయ సమితి కోఆర్డినేటర్ అగ్గి రాముల గారికి, వార్డు కౌన్సిలర్లకు మరియు వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మిగతా వార్డు కౌన్సిలర్ అందరూ కూడా కూర్చోవలసిన కూడా కూర్చున్నాను. మనకందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో మరియు నగరాల్లో కూడా మనకు ప్రత్యేక పార్కింగ్ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమం వేసాం మిత్రి. కోఆర్డినేటర్ అగ్గిరాములు గారికి, వార్డు కౌన్సిలర్లకు మరియు వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మిగతా వార్డు కౌన్సిలర్ అందరూ కూడా కూర్చోవలసిన కూడా కోరుతున్నాను. మనకందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో మరియు నగరాల్లో కూడా మనకు ప్రత్యేక పార్కింగ్ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్ నియామకమయ్యారు. ఐఏఎస్ 2019 శిక్షణ బ్యాచ్ కు చెందిన రిజ్వాన్ భాషా షేక్ ను అసిస్టెంట్ కలెక్టర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. సోమవారం రిజ్వాన్ భాషా షేక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను కలిశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ప్రతాప రామకృష్ణను సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రెండోసారి బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిని సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గజమాలతో, శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లాగా విభజన జరిగిన తర్వాత మొదటిసారి, రెండోసారి నాకు అవకాశం కల్పించారని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెర్గు హన్మంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, కౌన్సిలర్లు బోల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, చెన్నమనేని కీర్తి కమలాకర్ రావు, పెద్దూరు సింగిల్ విండో చైర్మన్ బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, నాయకులు బూర విష్ణు, సి రస్వాల్ కైలాష్, గరిపెల్లి ప్రభాకర్, మిరాల లింగం, సీలం రాజు యాదవ్, మ్యానా రాంప్రసాద్, శ్రీగద మైసయ్య, అన్నల్దాస్ లక్ష్మీకాంత్, గౌడ వాసు, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రకాలు చేసినప్పుడు కూడా సామాన్య కార్యకర్తలు మనందరం కూడా ఇంటింట ప్రచారం చేయడమే మన బాధ్యత. ఓటు కార్యకర్త ఇస్తారా, ప్రజలు ఇస్తారా అనే తర్వాత ఉంటాడు. అవన్నీ తీసుకురావడం మన ప్రతిపక్షాలకున్న బాధ్యత. కనుక మనం ఏమేమి చెప్పినామో సంవత్సరం కింద నరేంద్ర మోడీ గారి కార్య నాయకత్వంలో అవన్నీ కూడా మనం చేసినాం. డెఫినెట్ కూడా రాబోయే జీవితం మనదే. పార్టీకి భవిష్యత్తు ఓ జబర్దస్తి మనకు మంచిగా అనుకూలమైన భవిష్యత్తు ఉంది. కనుక కార్యకర్తలు బాగా పనిచేయాలని ప్రత్యేక మరొకసారి కూడా అండగా సహకరిస్తున్న మీడియా మిత్రులు కూడా శుభంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జయ్. మరి భారతీయ జనతా పార్టీలో గత 35 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న రామన్న గారికి ఉమ్మడి జిల్లాలో ఒకసారి, రాధనకృష్ణన్న ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితిని రాజకీయంగా ఇక్కడ సమాధి చేస్తే రాష్ట్ర స్థాయిలో సమాధి చేసిన పేరు ఉంటుంది కాబట్టి పూర్తి అందరినీ కలుసుకొని అందరితో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర అందరినీ అన్న ఆధ్వర్యంలో బలోపేతం చేసుకుంటూ 2023-24 ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ. వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కరీంనగర్ రైల్వే స్టేషన్లో జిల్లా కలెక్టర్ శశాంక ఏర్పాట్లను పర్యవేక్షించారు. వలస కార్మికులను సురక్షితంగా సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కమిషనర్ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఏర్పాట్లను పరిశీలించారు. Yeah, the gardener. Yes.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.